సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్న కేంద్రంలో ఆర్య వైశ్య భవన్ లైన్స్ క్లబ్ సిద్దిపేట హైదరాబాద్ ఎలైట్ వార్డ్ సంయుక్త ఆద్వర్యంలో ఆర్వీఎం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సమన్వయకర్తలు చింతరాజు భాస్కర్ల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జ్యోతి ప్రజ్వలనం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దగ్గరుండి మరీ వృద్ధులకు వైద్య పరీక్షలు చేయించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్యం నేడు గుడిబండగా మారిందని గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 6 దాటితే వైద్యం అందక చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. పేద ప్రజల కోసం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్వీఎం హాస్పిటల్ వైద్యులతో కలిసి ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నేవనిత భూమిరెడ్డి, కౌన్సిలర్ ఎంగారి స్వప్న రాజీర్ రెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బిల్లు ఎంత పెట్టాల్సి వస్తుంది అనేది అర్థం కానటువంటి అయోమయ పరిస్థితులలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అన్ని ప్రభుత్వమే చేయాలంటే చేయలేనటువంటి ప్రస్తుత పరిస్థితులలో స్వచ్ఛంద సంస్థలైనటువంటి వాసవిలకు గాని లైన్స్ క్లబ్ లాంటి సంస్థలు ముందుకొచ్చి దుబ్బాకలాంటి కొంత వెంకబడినటువంటి ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అసలు సీసలు పేద ప్రజలకి సేవ చేసేందుకు ముందుకొచ్చి ఆరోగ్య కళాశాల యాజమాన్యంతో కలిసి ఈ అధికారం నిర్వహిస్తున్నందుకు అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. సో వైద్యుడు నారాయణ హరి అని చెప్తారు. వైద్యుడు కనిపించేటువంటి దేవుడు. అట్లాంటి వైద్యుడు పేద ప్రజల కోసం ఎంతో కష్టపడి చదివి అనేక రకాలైనటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి డాక్టర్లను కూడా మనం సముచితంగా గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్యాంపుల్ని మండల స్థాయికి మున్సిపల్ స్థాయికి కాకుండా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీల పరిధిలో కూడా 2000 కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న చోటికి విస్తరించాలని లైన్స్ క్లబ్ మరియు వాసవి క్లబ్ పెద్దలందరూ కూడా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే పల్లెటూరులోపోతే వైద్య సేవలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దుబ్బాక లాంటి ప్రాంతాల్లో కూడా సాయంత్రం 6 దాటితే వైద్య పరీక్ష చేసేటువంటి డాక్టర్లు లేక అనేక మంది చదువుకునేటువంటి వాళ్ళు సిలిపడే మైగ్రెంట్ అయిపోతా ఉన్నారు. ఈ దుస్థితిలో వచ్చి త్వరలోనే విముక్తి వస్తుందని వంద పడుగుల ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కూడా మనకు కూడా ప్రారంభించుకోవాలని అయితే అప్పటిదాకా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా గానీ ఇలాంటి స్వచ్ఛంద సంస్థ